ప్రకాశం జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోకుండా జోత్యం చూస్తుందని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సాగునీరు తాగునీరు లేక పంటలు ఎండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు ప్రభుత్వం స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి అన్ని మండలాలకు కరువు మండలాలుగా ప్రకటించాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎలాంటి సాగు తాగునీటి సమస్య తలెత్తకుండా చెరువులను సాగర్ జలాలతో నింపాలని ఎంపీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కరువు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వరుసగా ఇది 4వ సంవత్సరం మన జిల్లాలో కరువు పరిస్థితి అండమంటాం. దురదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్రంలో కాస్తో కూస్తో ఇంక్లూడింగ్ అనంతపూర్ జిల్లాలో కూడా ఎప్పుడు తక్కువ వర్షపాతం పడి అనంతపూర్ జిల్లాలో కూడా బాగా వర్షాలు పడినాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఈరోజు ఇంకా మనం నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఉంటే కూడా ఈరోజే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇక పంటలు అయితే చెప్పాల్సిన పరిస్థితి లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అన్ని మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సాగర్ జలాల నుంచి మనకి ఇదివరకు 1.5 మంత్ నుంచి కూడా మనం దాదాపు 8 TMC నీళ్లు తీసుకోవడం జరిగింది. అందులో ట్యాంక్స్కి ద్వారా మొత్తం మన జిల్లాలో ఉన్న 235 ట్యాంక్స్ నింపుకొని తర్వాత 6 తడి పంటలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. 6 తడి పంటలకే కాదు, వేసుకున్న అన్ని పంటలకి, వరి పంటలకి అన్నిటికి కూడా సాగర్ జలాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళా 8 TMC నీళ్లు ఇస్తున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. ఆ 8 TMC నీళ్లతో జిల్లాలో ఉండే అన్ని ట్యాంక్స్ మళ్ళా ఒకసారి నింపి రాబోయే సమ్మర్కి తాగునీటి సమస్య లేకుండా మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయో నోటిఫైడ్ ఫ్రెండ్స్ అవి నింపే కార్యక్రమం యుద్ధపాతిపదికంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కరువు మండలాలు మొత్తం జిల్లాలో ఉన్న 56 మండలాలు ఎక్సెప్ట్ ఏదన్నా 1-2 మండలాల్లో ఏమన్నా వర్షపాతం పడి ఉంటుందో కానీ అదర్వైజ్ జిల్లాలో ఖరీఫ్లో రబీలో మొత్తం 40-50% వర్షపాతం, తక్కువ వర్షపాతం నమోదైంది. మరి కంది రైతులైతే చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. పంట చేతికి వస్తుంది అనుకున్న టైంలో ఎండిపోయి పొదలి చుట్టుపక్కల అయితే సుమారుగా 8,000 హెక్టార్ల కంది పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా కనిగిరి, కందుకూరు, మినుము అన్ని ఏ పంటలు వేసినా కూడా వర్షాభావ పరిస్థితుల్లో ఈరోజు ఎండిపోయే పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రైతులను ఆదుకునే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన పథకం మొన్న 15తో లాస్ట్ అని చెప్పారు. దాన్ని మన జిల్లాలో ఉండే పరిస్థితుల దృష్ట్యా తక్షణమే ఈ నెలాఖరు దాకైనా డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా రైతులు ఫసల బీమా యోజన పథకం కింద బీమా సౌకర్యం కల్పించుకునే, బీమా ప్రీమియం కట్టి ఆ సౌకర్యాన్ని వాడుకునే విధంగా ఎక్స్టెండ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి రాసి కూడా ఫసల బీమా యోజన పథకం ద్వారా రైతులకి బీమా సౌకర్యం ఈ 31వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయాలి. యాక్చువల్గా అయితే 15వ తారీఖు అయిపోతుంది. అందువల్ల రైతులు ఇంకా పంట ఎండిపోయి చాలా దీంట్లో ఉన్నారు. కాబట్టి ఆ పథకానికి రైతులు ఎన్రోల్ చేసుకునే విధంగా, ప్రీమియం కట్టే విధంగా ఈ పథకాన్ని డిసెంబర్ 31వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజే నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. ఆయన కూడా ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్కి ఆల్రెడీ మేము రికమెండ్ చేశాం సార్, తప్పకుండా ఈ 31 వరకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. కరువు మండలాల విషయం కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా తక్షణమే స్పందించి జిల్లాలో నిజంగా చాలా దారుణం పరిస్థితుంది సార్, తప్పకుండా నోటిఫైడ్ ట్యాంక్స్ అన్ని ఫిల్ చేస్తాం, తప్పకుండా ఆ కార్యక్రమం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈరోజు మీరు చూశారు మద్యపాన నిషేధం విషయంలో నిన్న వెస్ట్ గోదావరి జిల్లా లో మడనూరి సుబ్బమ్మ అనే ఒక ఆమె గుండెపోటుతో మరణించింది. వెస్ట్ గోదావరి జిల్లా ఫతేపురం ఏదో గ్రామం, వాళ్ళు కూడా మద్యపాన నిషేధాన్ని నిషేధించాలని ఉద్యమం చేస్తూ వాళ్ళ గ్రామంలో
ఆమె గుండెపోటు మరణించింది. అట్లాంటి పరిస్థితి మన జిల్లాలో కూడా రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలంలో మాలపాడు గ్రామంలో కూడా మహిళలు స్వచ్ఛందంగా వాళ్ల ఊర్లో షాపు వద్దని చెప్పి గత 15-20 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేదు. ఈరోజు వెస్ట్ గోదావరిలో జరిగిన పరిస్థితి మళ్ళా ఇక్కడ పునరావాసం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్కడ మడనూరు గ్రామంలో వైన్ షాప్ ఏదైతే ఉందో దాన్ని మూసేయించడమా లేకపోతే పక్కన వేరే ప్రజలకు అభ్యంతరకరం కాని ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడ మార్చే కార్యక్రమం చేయాలని కలెక్టర్కి చెప్పడం జరిగింది. కలెక్టర్ దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఏ విధంగా అయితే లోకల్ ప్రజలు కోరుకుంటారో ఆ విధంగా చేసేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఈ ఇళ్లు కట్టించే కార్యక్రమం 2016-19 లోపల 45,000 మందికి గృహాలు కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇంకెన్నేళ్ళు ఉందండి? ఇంకా 1 ఇయర్ హార్డ్లీ, 1 ఇయర్ 4 మంత్. ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు కట్టించారు? ప్రమేష్ సభా యోజన కింద ఇళ్ళు కట్టించారు. ఎక్కడ పట్టణాలు ఎక్కడ కట్టించారు? రూరల్ ఎక్కడ కట్టించారు? ఎప్పుడు కట్టించేస్తారు మీరు? ఇంకా ఎన్నాళ్ళని ప్రజలు మోసం చేస్తారు? రేపు సంక్రాంతి పండుగకి కొంతమంది గృహప్రవేశాలు చేస్తాం, 3,600 మందికా 7,000 మందికి ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడ కట్టారండి? మంచిదే, గృహప్రవేశం చేయించండి. సో ఈ విధంగా మొప్పు పెట్టి 3.5-4 సంవత్సరాలు ప్రజల్ని ఆశలు చూపిస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళని ప్రజల్ని ఈ విధంగా ఆదరించే కార్యక్రమం చేయకుండా వాస్తవ పరిస్థితుల్లోకి రండి. ఇప్పటికైనా ప్రజలకు ఏ విధంగా మీరు 45,000 ఇల్లు కట్టిస్తా ఉన్నారు, ఆ కట్టించే కార్యక్రమం చేయండి, ఆ స్థలాలు ఐడెంటిఫై చేయండి, వాటికి టెండర్లు పిలవండి, అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి తక్షణమే ముందు కరువు మండలాలు డిక్లేర్ చేయాలి. అదేవిధంగా సాగర్ జిల్లాల నుంచి వచ్చే నీటితో ఆరుదండి పంటలకే కాకుండా అన్ని పంటలకి గుండ్లకమ్మ కింద కూడా, గుళ్ళకమ్మ నుంచి మళ్ళా ఓ టీఎంసీ తీసుకుని గుళ్ళకమ్మ దానికి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం.